హలో గైస్, పెప్సీ మీరు చూసే ఉంటారు, తాగే ఉంటారు. ఇది ఒక కూల్ డ్రింక్ గైస్. ఇది పెప్సీ అనే పేరు ఎట్టొచ్చిందంటే మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు జస్ట్ తెలుసుకోండి. అంటే డైజెస్టివ్ సిస్టంలో, అంటే హ్యూమన్ బాడీ డైజెస్టివ్ సిస్టంలో పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ పనిచేస్తుంది. అందుకే పెప్సీ వచ్చి మనకు డైజెస్టివ్ సిస్టంలో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అవి మేము తిన్నది అరిగేస్తుంది. అందుకు దీని పేరు పెప్సీ అని పెట్టారు గైస్. ఇప్పుడు నేను చెప్తున్న ట్రిక్ జాగ్రత్త విందండి. చాలామంది ఎక్కువ కాలం బతకాలంటే ఈ ట్రిక్ చాలా యూస్ అవుతుంది. డాక్టర్ కాడ పోకుండా ఉండడానికి ఈ ట్రిక్ చాలా యూస్ అవుతుంది. ఆ ట్రిక్ ఏందో చూసుకోండి ఇప్పుడే జస్ట్, ఓకేనా గైస్? చాలామందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది, కానీ ఫిజికల్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది గైస్. ఈ మొత్తం దూరం కావడానికి డాక్టర్ కాడిపోతారు కదా, ఇది నిజమే కదా? ఎస్, ఇది నిజమే. ఎందుకంటే చాలామంది ఇలాంటి ఫోబియాలు ఉన్నాయి, అందుకు డాక్టర్ కాడ ఎక్కువ పోతున్నారు. చాలామంది బాధపడతారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కానీ జస్ట్ ఒక ట్రిక్ ఏంటంటే, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరికైనా ఉంటుంది కదా, వాళ్ళకి చేతులు పట్టుకొని మీ బాధల్ని చెప్పుకుంటే మీ పెయిన్ రిలీఫ్ అయిపోతుంది, ఓకేనా? ఇది జస్ట్ ఒక సింపుల్ ట్రిక్. చాలామంది దీన్ని పాటిస్తున్నారు కానీ కొంతమంది దీన్ని తెలియదు. ఇప్పుడు జస్ట్ దీని గురించి తెలుసుకోండి, ఓకేనా? ఓకే గైస్. గైస్, క్యాట్స్ చాలామంది తెలిసి ఉంటుంది, మీ ఇంటికాడైనా ఉంటుంది, మీ ఇంట్లో అయినా పెంచుకుంటూ ఉంటారు, కానీ వీధుల్లో అయినా ఉంటుంది. సో ఈ క్యాట్స్ గురించి ఎందుకు చెప్తానని చాలామంది డౌట్ వస్తుంది. ఇప్పుడే క్లారిటీ చేసుకోండి గైస్, ఎందుకంటే క్యాట్ సౌండ్ మియా మియా వస్తుంది కదా గైస్, అది క్యాట్స్ మాట్లాడుకోవడానికి అస్సలు కాదు గైస్. అది హ్యూమన్స్తో మాట్లాడుకోవడానికి క్యాట్స్ అలా చెప్తాయి, ఓకేనా? ఇప్పటికైనా తెలుసుకొని మీ క్యాట్స్తో ప్రేమగా ఉండండి, ఓకేనా? ప్రేమగా ఉండదంటే మామూలులాగే ఉండండి, కానీ ఇప్పటికీ మీరు ఈ విషయం తెలుసుకోండి, ఓకేనా గైస్? మీ ఇంట్లో ఎవరైనా క్యాట్స్ ఉంటే కామెంట్లో ఇవ్వండి, లేకపోతే కామెంట్లో ఇవ్వండి, ఓకేనా గైస్? ఈ క్యాట్స్కి అయినా నాకైనా ఒక లైక్ కొట్టేయండి గైస్. గైస్, బ్రెయిన్ అనేది మా బాడీలో ఒక మెయిన్ పార్ట్, అంటే హ్యూమన్ బాడీలో ఒక మెయిన్ పార్ట్. చాలా అనిమల్స్ బర్డ్స్కైనా బ్రెయిన్ ఉంటుంది గైస్, కానీ హ్యూమన్ బ్రెయిన్ అంటే ఒక చాలా తెలివైన బ్రెయిన్. దీంట్లో చాలామంది సైంటిస్టులు ఇలా గొప్పవారు, అంటే వాళ్ళు బ్రెయిన్ యూస్ చేసి అయ్యారు. అండ్ అందుకే చాలామంది బ్రెయిన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఓకేనా? కానీ ఒక విషయం చెప్తాను బ్రెయిన్ గురించి. కానీ కొన్ని వీడియోస్లో నేను చెప్పి ఉన్నాను గైస్, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉండదు బ్రెయిన్లో గురించి. కానీ ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, బ్రెయిన్ అనేది హ్యూమన్ బ్రెయిన్లో మేల్ బ్రెయిన్ ఫీమేల్ బ్రెయిన్ ఉంటుంది కదా గైస్, కానీ మేల్ బ్రెయిన్ అనేది ఫీమేల్ బ్రెయిన్ కన్నా 10% ఎక్కువగా ఉంటుంది గైస్. కానీ ఫీమేల్ బ్రెయిన్ అనేది మనకు, అంటే మేల్ బ్రెయిన్ కన్నా ఎక్కువ వర్క్ ఎఫిషియన్సీ చూపిస్తుంది, అంటే ఎక్కువ తెలివితేటలు చూపిస్తుంది. అందుకే చాలామంది లేడీస్ మాట ఎక్కువ వింటారు, ఓకేనా గైస్? దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ చెప్పండి. ఈ బ్రెయిన్ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా గైస్? వింటర్ సీజన్ మీకు అందరికీ తెలిసిందే, అనుభవించుంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కానీ మీకు తెలియని విషయం చాలా ఉంటాయి. కానీ ఒక విషయం నేను చెప్పబోతున్నాను మీకు తెలియని విషయం గైస్, వింటర్ సీజన్లో చాలా వస్తువులు కూల్గా కోల్డ్గా అయిపోతాయి, మీకు తెలిసిందే. కొన్ని రివర్స్ అయితే పైన గడ్డ కట్టుకోపోతాయి, లోపల వాటర్ ఉంటాయి. కానీ కొన్ని చోట్ల అయితే ఎక్కువ సాలిడ్గా గడ్డ అయిపోతాయి. కానీ ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న 1932లో నగరా ఫాల్స్ అనే ఫాల్స్ ఎక్కువ గడ్డ అయిపోయాయి, అంటే పైన మాత్రం గడ్డ కాకుండా మొత్తం టోటల్ వాటర్ మొత్తం సాలిడ్గా అయిపోయింది. మీకు పైన ఇమేజ్ కనిపిస్తున్నారు కదా, చూడండి. కానీ ఇది ఇండియాలో ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వేడి ఎక్కువ. అందుకే మన ఇండియా చాలా వింటర్కి సేఫ్గా ఉంటుంది. అందుకే ఈ ఇండియాలో ఈ శాంతాక్లాస్లో రాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో కామెంట్లో చెప్పండి గైస్. ఇప్పుడు చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి, అంటే టోటల్ వరల్డ్లో 10% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్, అంటే ఇంటర్నెట్ యూజర్స్ 10% వచ్చి కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళు చూస్తున్న ఇంటర్నెట్, అంటే ఏదైతే సోషల్ మీడియా చూస్తున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళు కంట్రోల్ లేకుండా చూస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకు కూడా తెలియదు ఎంతసేపు చూసామా అని. ఈ సైకాలజీ చాలామందికి ఉంటుంది, అంటే 10% మందికి కన్ఫామ్గా ఉంది, అంతకన్నా ఎక్కువ ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ ఫోబియా ఉంటే కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? ఈ ఇంటర్నెట్ యూజర్స్ వాళ్ళకి తెలియకుండానే చాలా టైం వేస్ట్ చేసుకొని చాలా టైం స్పెండ్ చేసుకుంటున్నారు ఆన్లైన్ పైన. ఎందుకంటే ఈ వాళ్ళకి సైకాలజీ అడిక్షన్ కూడా ఉండొచ్చు గైస్, ఏం చెప్పలేను. అందుకే
ఇందులో ఈ క్యారెక్టర్ ఎవరికైనా మీకైనా ఉంటే దూరం తీసుకోండి, ఓకేనా గైస్? గైస్ చాలామంది ఇప్పటికే చాలా వెయిట్ చేసి ఉంటారు గైస్, ఇంకా వెయిట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఇప్పుడే మా ఎంటర్టైన్మెంట్ జోన్ ఎంటర్ అవుతుంది. అదే గైస్ స్పెషల్ పజిల్, మీకు తెలిసిందే గైస్ పోయినసారి వీడియోలో నేను 1000 రూపీస్ నేను క్యాష్ ఇస్తాను అన్నాను ఆ పజిల్ని సాల్వ్ చేస్తే. అంటే గైస్ మీకు పైన ఐ బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా వీడియోలో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో నేను ఒక పజిల్ ఇచ్చాను, ఆ పజిల్ని సాల్వ్ చేస్తే 1000 రూపీస్ క్యాష్ ఇస్తాను అన్నాను. ఇది కన్ఫర్మ్ గైస్, ఇప్పటివరకు ఎవరు ఇలా, మీరు ఎవరైనా ట్రై చేయండి, వస్తే మీకు 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తాను. నేను వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాను గైస్, ఓకేనా? ఈ వీడియోలో కూడా ఒక స్పెషల్ పజిల్ చెప్పబోతాను గైస్, లెట్స్ స్టార్ట్ ద పజిల్. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న పజిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నది గైస్. మీరు ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా గైస్, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ గైస్లో ఇక్కడ పైన షేక్ యువర్ హెడ్ ఉండదు కదా గైస్, అంటే దాన్ని హెడ్ మీరు షేక్ చేయడం కదా గైస్. మీ హెడ్ని మీరు షేక్ చేస్తే ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఆ ఇమేజ్ ఎవరిదో మీరు కామెంట్స్లో చెప్తే, పైన వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇస్తాను, ఓకేనా గైస్? దీనిపైన మీరు విన్న ఆశ చేస్తే త్వరగా గిఫ్ట్ ఇస్తాను గైస్, ఎందుకంటే సర్ప్రైజ్ గిఫ్ట్ ఒక్కడికి మాత్రమే గైస్, ఓకేనా? త్వరగా కామెంట్ చేయండి, ఓకేనా? వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి త్వరగా రిప్లై చేయండి గైస్, నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి, ఓకేనా? గైస్ చిప్స్ అనే విషయం తెలియని వారు ఎవరుండరు, అంటే చిప్స్ అనే స్నాక్ తెలియని వారు ఎవరుండరు, ఎందుకంటే ఇది ఒక మోస్ట్ ఎక్కువ లైక్ చేసే ఒక స్పెషల్ స్నాక్ అదే చిప్స్. గైస్ దీన్ని ఎలా చేశారో ఎలా తయారు చేశారో మీరు చాలా ఫ్యాక్టరీస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు గైస్. దీన్ని ఫస్ట్ ఎవరు ఎట్లా తయారు చేశారో నేను చెప్తున్నాను గైస్, కానీ ఇది మామూలే కదా ఫ్యాక్టరీ లాగే ఇది చెప్తారనుకోవద్దు గైస్. ఇది ఒక చిన్న ట్రిక్ కాదు గైస్, ఒక చిన్న ఫ్యాక్ట్ అనుకోండి, ఎందుకంటే ఇది ఒక చెఫ్ ఫస్ట్ చిప్స్ తయారు చేసేటప్పుడు ఒక కస్టమర్ వచ్చి దీనిపైన ఒక కామెంట్ ఇచ్చాడు, ఆ కామెంట్ వల్ల ఆ చెఫ్కి చాలా కోపం వచ్చేసింది. అందువల్ల ఆ చెఫ్ వచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి దీన్ని ఇంకా రీమాడల్ చేసి, అంటే ఆ కస్టమర్ చెప్పినట్లుగా సన్నగా చేసి, హాట్గా చేసి, అంటే కారంగా చేసి దీన్ని తయారు చేశారు. అప్పటి నుంచి ఈ చిప్స్ చాలా ఫేమస్గా అయిపోయింది. పొటాటో చిప్స్ అనేది ఇప్పటికి కూడా మీరు వీడియో చూసేటప్పుడు కూడా కొంతమంది తింటూనే ఉంటారు, ఓకేనా గైస్? మన హెచ్డి కార్డ్ అయితే అన్నంలో కూడా కలుపుకొని తింటారు. ఇప్పుడు హెచ్డి కార్డ్ ఎవరు అనేది మీ డౌట్ కదా, ఇది నెక్స్ట్ వీడియో చెప్తాను గైస్, ఓకేనా? హెచ్డి కార్డ్ అయితే అన్నంలో కూడా కలుపుకొని తింటాడు, ఇది ఒక వీడియో కూడా ఉంటుంది గైస్, అది మీకు ఈ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా గైస్? ఇది ఎలా వచ్చిందో మీకు తెలిసిపోయింది. కానీ ఇంకోటి ఈ కస్టమర్కి కోసం ఒక లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఇతనే కదా గొడవ పడి ఒక చిప్స్ తయారు చేసిపించాడు, అందువల్లే మేము ఇప్పటి వరకు తింటున్నాం అతని వల్లేనా, కానీ ఆ చెఫ్ వల్ల కూడా ఉండదు కదా. ఆ చెఫ్ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసేయండి గైస్ మా ఛానల్కి, ఓకేనా గైస్? గైస్ దీన్ని చూసి మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు, కానీ గైస్ మీరు ఒక చిన్న చెప్తాను అది ఆలోచించుకోండి, ఎందుకంటే మీకు తెలుసుంటే ఇప్పుడే కామెంట్లో చెప్పేయండి, ఓకేనా గైస్? మీకు చుట్టుపక్కల ఎక్కడైనా మంటలు ఎక్కువ యాక్సిడెంట్ అయితే ఏదొస్తుంది, అంబులెన్స్ పోలీస్ వాళ్ళ లేకపోతే ఫైర్ ఇంజన్ కదా గైస్. ఇది 1905లో ఫైర్ మ్యాన్ బైక్ సైకిల్ అని ఫస్ట్సారి రూపొందించారు, అప్పుడు ఫైర్ ఇంజిన్ లేదు, అప్పుడు ఫస్ట్లో ఈ సైకిల్ తయారు చేశారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఈ సైకిల్లో ఒక మనిషి పోయి దాన్ని ఆడిపోయేవాడు, ఓకేనా గైస్? ఇది దానికోసమే తయారు చేశారు. ఈ సైకిల్ మీరు చూడాలంటే మ్యూజియంకి పోవాల్సిందే, లేకపోతే ఇంట్లో తయారు చేసుకోవాల్సిందే, లేకపోతే అమెజాన్ ఉన్నాడు కదా జెఫ్ బెజోస్ మామ, అతనికి ఆర్డర్ చేస్తే అతను మా ఇంటికి తెచ్చిస్తాడు, అంటే మీ ఇంటికి తెచ్చిస్తాడు, ఓకేనా గైస్? గైస్ ఆనియన్స్ మీకు చాలామంది తెలిసే ఉంటుంది, తినే ఉంటారు కదా, కొంతమంది ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు చెప్పే మాత్రం జాగ్రత్త వినండి, ఎందుకంటే ఇది చాలా మెయిన్ పాయింట్ గైస్, అంటే హెల్త్కి సంబంధించి, ఎందుకంటే ఆనియన్స్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది గైస్. ఇది ఒక మెయిన్ బెనిఫిట్, ఇది చాలా ఎక్కువ చోట్ల ఉంటుంది గైస్ కొలెస్ట్రాల్, కానీ ఆనియన్స్ మనం చాలా తక్కువ ఉంటుంది గైస్. ఇది మన
ఒంట్లో ఉన్న డిసీజెస్ని ఏమైనా ఉంటే తొలగిస్తుంది గైస్. అండ్ సో ఇది క్యాన్సర్. క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన జబ్బు, మీకు అందరికి తెలిసిందే. దీనివల్ల చాలామంది చనిపోతారు. కానీ గైస్ ఇది క్యాన్సర్ని కూడా రిడ్యూస్ చేస్తుంది, అంటే తొలగించేస్తుంది అని సైంటిస్ట్లు చెప్తున్నారు. కదా గైస్, ఇప్పటి నుంచి మీరు ఆనియన్స్ తినడం మొదలు పెట్టండి, అంటే పచ్చి కాదు గైస్, వండుకొని తినడం మొదలు పెట్టండి. మన హెచ్డి గడ్ అయితే పచ్చి కూడా తినేస్తాడు, వాళ్ళ కాదు, ఎందుకంటే వాడు మనిషో జంతువు ఎవరికి అర్థం కాదు. ఓకేనా గైస్, హిరోషిమా నాగసాకి మీకు తెలిసే ఉంటుంది. జపాన్లో ఇది ఒక ఫేమస్ నగరం. ఇందులో ఒక అనుభవం పడి ఇక్కడ ఒక గడ్డి కూడా మొలవలేదు, చాలామంది చనిపోయినారు కూడా. కానీ గైస్ ఈ ప్లాంట్ చేస్తున్నారు కదా, ఇది 390 ఇయర్స్ సంవత్సరాలు గైస్. అంటే హిరోషిమా నాగసాకిలో బాంబు పడేటప్పుడు ఈ ఒక ప్లాంటే బతికింది. అర్థం చేసుకోండి గైస్, ఎన్నో కోట్ల మంది చనిపోయి ఉంటారు, చాలా ప్రాణ నష్టం జరిగి ఉంటుంది, చాలా చెట్లు చనిపోయాయి, ఇప్పటి వరకు ఒక గడ్డి కూడా మొలవలేదు, కానీ ఈ ఒక్క ప్లాంట్ బతికింది. ఇప్పటి వరకు మీరు దీన్ని అర్థలేకపోతే ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ ప్లాంట్ వచ్చి ప్రెసెంట్ వాషింగ్టన్ డీసీలో ఉండాలి, మీరే అర్థం చేసుకోండి, అంటే అమెరికా రాజధాని అక్కడ ఉండాలి గైస్ ఈ చెట్టు. ఓకేనా, మీరు చూడాలనుకుంటే గూగుల్లో చూడొచ్చు, లేకపోతే మీరు అమెరికాకు పోయి అక్కడ చూడొచ్చు గైస్, అంటే తాకలేరు కానీ మ్యూజియంలో చూడొచ్చు. ఓకేనా గైస్, ఇప్పటి వరకు మీరు చాలా వెయిట్ చేసే ఉంటారు, ఎందుకంటే మెయిన్ టాపిక్ వాష్ బేసిన్లో హోల్ ఎందుకు గైస్. ఈ హోల్ ఎందుకంటే మీకు ఎక్కువ వాష్ బేసిన్లో నీళ్ళు ఎక్కువ అయిపోతే, చాలామంది పైప్లో ఎక్కువ నీళ్ళు అయిపోతే ఈ వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుంది, అంటే దానిపై నుంచి వచ్చేస్తుంది. దానివల్ల మీ వాష్రూమ్ అంటే బాత్రూమ్ అయినా గలీజ్ అయిపోతుంది, దానివల్ల చాలా డర్టీగా అయిపోతుంది. దీన్ని సాల్వ్ చేసుకోవడం కోసం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా, ఎందుకంటే ఇది ఎక్కువ అయిపోయి కింద ఉండింది అనుకో, డోరు ఎక్కువ గ్యాప్ లేకపోతే ఆ రూమ్లో ఫుల్ అయిపోతాయి గైస్, అందువల్ల మీ హౌస్ మొత్తం డర్టీగా అయిపోతుంది. ఈ హోల్ ఇంజనీర్స్ చాలా తెలివిగా తయారు చేశారు, ఎందుకంటే ఓవర్ఫ్లో అయిపోయింది అంటే వాటర్ వచ్చి కింద బ్లాక్ అయిపోయి, బ్లాక్ అయినప్పుడు పైనుంచి ఓవర్ఫ్లో కాకుండా ఆ హోల్లో నుంచి డైరెక్ట్గా డ్రైనేజ్ లోపలికి వెళ్ళారని ఈ ఇంజనీర్సు దీన్ని తయారు చేశారు. వీళ్ళ కోసం లైక్ చేసేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. ఓకేనా గైస్, మీ టు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.